నమస్తే. సెసీ హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ చూపిస్తానండి. చాలా యూస్ఫుల్, చాలా ఈజీగా మన పని అయిపోతుంది. కొన్ని కొత్త కొత్త టిప్స్ కూడా మీకు పరిచయం చేస్తాను. చూడండి, ఇలా రకరకాలుగా కిచెన్ టిప్స్. అయితే ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఇంకా వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇలా మనము కవర్స్లో కిరాణం సామాను అవి తెచ్చుకుంటూ ఉంటాము. ఇది గోధుమ పిండి. ఆ గోధుమ పిండిని డబ్బాలోకి ఒక ముక్కాలు భాగం మార్చేసాను నేను. ఆ తర్వాత ఇంకాస్త కాస్త కవర్లోనే పెట్టి ఉంచుకుంటాం కదా, ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసుకోవటము అలా క్లిప్పు వేసుకోవడము చేసుకుంటాము. కాకపోతే ఈరోజు ఈ కవర్ని మళ్ళీ కొత్త దానిలాగా సీల్ చేసుకోవడము ఎలా అనేది ఈరోజు నేను చూపిస్తాను. ఇంట్లోనే ఈ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ మనకు కవర్ ప్యాక్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగనే మనము ప్యాక్ చేసుకోవచ్చు. చూడండి, ఒక న్యూస్ పేపర్ని ఇలా 2 లేయర్స్ ఉన్న న్యూస్ పేపర్, అంటే డబల్, సింగిల్ లేయర్ కాదు, సింగిల్ పేపర్ కాదు, డబల్ ఉన్న న్యూస్ పేపర్ను అలా తీసుకొని కవర్ని మధ్యలో పెట్టేసి న్యూస్ పేపర్కి మధ్య మడత దగ్గర లోపల పెట్టేసి కాస్త ఐరన్ బాక్స్ని బాగా వేడి చేసుకోవాలి. అంటే స్టాప్ అయ్యేదాకా వేడి చేసుకొని ఇస్త్రీ చేసుకోవాలి. న్యూస్ పేపర్ మీద ఇస్త్రీ చేసేసుకోవాలి. ఒక్క 1 మినిట్ చేసేసామంటే చూడండి, మీరే ఆశ్చర్యపోతారు ఏమవుతుందో. చూడండి, చేసేటప్పుడు జాగ్రత్త, పేపర్ కదా ఏమీ కాదు, కాకపోతే పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. చూసారా, మొత్తము సీల్ అయిపోయింది. అంటే మనం కొన్నప్పుడు ఎలా సీల్ ఉండిందో అలాగే ఇంట్లోనే ఈజీగా సీల్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లిపాయ చూపిస్తున్నాను. ఉల్లిపాయలు తరగడం అనేది ఈజీనే కానివ్వండి, కళ్ళ నీళ్లు కారటము ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే చాలా ఈజీగా సూపర్ ఫాస్ట్గా చిన్న చిన్నగా ఎలా కట్ చేసుకోవాలనేది చిన్న టెక్నిక్ చూపిస్తాను నేను ఈరోజు. చూడండి, ఉల్లిపాయని ఈ రకంగా మనము కట్ చేసుకోవాలి. అంటే చివర్లు కాకుండా మధ్యకు కట్ చేస్తే ఈజీగా పీలు సూపర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంటే తరిగేప్పుడు కళ్ళ నీళ్లు కారకుండా సూపర్ ఫాస్ట్గా తరిగేసుకోవచ్చు, చూసారు కదా. అలాగే మధ్యకి ఘాట్లు పెట్టి తరిగేసామంటే ఈజీగా సన్న సన్నగా ఒకేసారి చాలా ఫైన్గా కట్ చేసుకోవచ్చు. చూసారా, అడ్డంగా తరిగేసి మరి నిలువుగా తరిగేసుకుంటే సన్నగా ఉల్లిపాయలు ఫాస్ట్గా తరిగేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లిపాయల్ని 2 పూట్లా వాడుకునేప్పుడు మార్నింగ్ ఒక్కసారే తరిగేసుకొని మనము రాత్రికి కూడా వాడుకుంటే పని తప్పుతుందండి. ఒక్కసారి 2-3 కట్ చేసి పెట్టుకున్నామంటే ఇలా డబ్బాకు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నైట్ టైం కూడా టిఫిన్స్కి ఎంచక్కా వాడుకోవచ్చు. 2 పూట్ల పని చేయడం తప్పింది. ఇది ఒక టిప్. ఆ తర్వాత ఇంకా మాస్క్ విషయానికి వస్తే, ఇది కాటన్ మాస్క్, ఆ తర్వాత కొబ్బరి పీచు, టెంకాయ పీచు. ఈ రెండింటికి సంబంధం ఏమి, ఈ రెండింటితో ఏమి యూజ్ అనుకుంటున్నారా? చూడండి, ఈ కొబ్బరి పీచు పిల్లకని తీసుకున్నాను నేను. అది కొంచెం నీట్గా కట్ చేసి ఇలా, అంటే మనము ఆ పీచునంతా విడిపించుకొని కొంచెం కుచ్చులాగా మనము పెట్టుకోవాలి. దుమ్ము అంతా తీసేసి, అందులో దుమ్ము కాదు చిన్న నుసి లాంటిది వస్తుంది కదా, అలా అదంతా తీసేసి పక్కన ఉంచేసుకొని ఓన్లీ ఆ పీచు మాత్రం చిన్న ఒక కుచ్చులాగా పెట్టుకొని మాస్క్లో మధ్యలో అలా పెట్టుకొని మడిచేసుకోవాలి. మడిచేసి మూటలాగా కట్టేసి మాస్క్కు ఇరువైపులా ఎలాస్టిక్ ఇవి దారాలు లాంటివి ఉంటాయి కదా, వాటితో ముడి ఈజీగా కట్టేసుకోవచ్చు ఒక సైడు. చూడండి, కాస్త టైట్గా కట్టేసుకోవాలి.
ఈజీగా వచ్చేస్తుంది. మాస్క్ చాలా లూజ్ అయిపోయింది, కాకపోతే కాటన్ మంచి కాటన్, ఇది రామ్రాజ్ కాటను, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది ఇది. మాస్క్ వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవచ్చు, అయితే బాగా వాష్ చేసి వాడుకోండి. ఆ తర్వాత చూడండి, ఇలా రెండు మూడు ముళ్ళు వేసేసుకున్నామంటే ముడి జారకుండా నీట్గా టైట్గా వచ్చేస్తుంది. ఈ మాస్క్ యూజ్ ఏంట్రా బాబు అని చూస్తున్నారా, ఎందుకు ఆలస్యం చూడండి. ఒకవైపు ఇలా పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. ఇది దేనికి ఉపయోగం? అబ్బా వచ్చేసిందండి, దోశ పెన్నానికి మనం నూనె రాసేసి ఇలా పట్టిస్తూ ఉంటాం కదా, ఈజీగా మన చేతులు కాలకుండా చాలా ఈజీగా మాస్క్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ క్లిప్ ఉపయోగం ఏమి అంటే, సామాన్యంగా బట్టలకి హ్యాంగ్ చేసినప్పుడు బట్టలు జారిపోకుండా వాడుతుంటాం కదా, ఇలా కిటికీకి ఒక క్లిప్ వేసేసి మాస్క్ను తగిలించామంటే హాయిగా ఎండిపోతుంది, ఆ క్లిప్ని హ్యాంగర్గా కూడా వాడుకోవచ్చు. ఇది ఒక క్లిప్. ఇంకా వెజిటబుల్ కటింగ్ బోర్డ్, ఇలాంటి బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. అయితే వీటిని తరచూ మనము నీళ్లతో కడిగేసుకుంటూ ఉంటాము. కాస్త శుభ్రంగా తోముకోవడం ఎలాగా, ఈజీగా ఇలా సోడా పొడి వేసేసి ఆ బోర్డు మీద కొంచెం నీళ్లు వేసి ఇలా పీచుతో రుద్దామంటే దానికి ఉన్న వాసన జిడ్డు అన్నీ వదిలేసి కొత్త పీటలాగా కట్టింగ్ బోర్డు లాగా తయారైపోతుందండి. ముఖ్యంగా నాన్ వెజ్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఈ సమస్య ఎక్కువ ఉండొచ్చు. చూసారు కదా, చాలా సూపర్ నీట్గా అయిపోతుంది. ఇలాంటివన్నీ మరీ జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం ఇంట్లో. ఇలా రెండు వైపులా కాస్త సోడా వేసి రుద్ది పెట్టుకున్నామంటే నీట్గా అయిపోతుంది. చూసారా ఎంత నీట్గా సూపర్గా, ఇప్పుడే కొన్న వాటిలాగా మెరుస్తూ ఉంది కదా. తుడిచేసి పెట్టేసుకున్నామంటే మరి ఇంకో రోజు, మరి ఒక వారానికి అలాగా మళ్ళీ ఇలా చేసుకుంటే ఎప్పుడు నీట్గానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఈరోజు ఇప్పుడు పాలు. అయితే ఇత్తడి గిన్నెలో పాలు కాచామంటే హెల్దీగానే కాదు, త్వరగా కాగుతాయి, ఆ తర్వాత పొంగకుండా ఉంటుంది. నేను ఉదయం కాచి ఉంచాను. ఇలా కళాయి వేసిన ఇత్తడి పాత్రలో పాలు కాచుకున్నామంటే సాయంత్రం వరకు కూడా పాలు పాడవ్వకుండా ఉంటాయి. కళాయి లేకపోతే అప్పటికప్పుడు కాచుకోవచ్చు, మళ్ళీ వేరే పాత్రలోకి మార్చుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, పాలు అస్సలు పొంగట్లేదు, పైకి వచ్చి ఆగిపోతాయి. ఎందుకు అంటే ఇత్తడి గిన్నె మందంగా ఉంటుంది అడుగు, కాబట్టి త్వరగా పొంగవు. ఆ తర్వాత మీగడ కూడా బాగా కట్టాలి కాచిన తర్వాత. అంటే మామూలు స్టీల్ ప్లేటు, అల్యూమినియం ప్లేట్ లాగా కాకుండా ఇలాంటి బయోడీగ్రేడబుల్ ప్లేటు ఒకటి, అంటే కొబ్బరి పీచుతో తయారు చేసిన ప్లేట్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఇలాంటిది వాడామంటే పాలు కూడా మీగడ బాగా కడతాయి. ఇవి ఈరోజు టిప్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.